అదే అది జనాలు తెలిసి చెప్పాలా. రాజమౌళి జాతకం నేను ఏమన్నా అంటే ఆయన జాతకంలో లగ్నంలో బుధుడు ఉన్నాడు, ఆయన ప్రచారం చేసుకున్నట్టుగా సినిమా ప్రమోషన్ చేసినట్టుగా ఇంకెవరూ చెయ్యరు అని నేను చెప్పాను. అలాగే ఆయన 10 పైసల సినిమా తీస్తే అంటే రూపాయికి 10 పైసల మూవీ తీస్తే 100 పైసల పబ్లిసిటీ చేసుకుంటాడు, రిజల్ట్ కూడా అట్లాగే వస్తుంది అని నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళకు తెలుసు, మనకంటే నార్త్ ఇండియన్స్ బాగా చెప్తారు ఆయన గురించి, సో ఎలా ఖర్చు ఎలా చేస్తాడు అని. ఇప్పుడు ఉదాహరణ ఈ సినిమాలో అమ్మాయి పేరు ఆలియా భట్ అని, ఒక అమ్మాయి 3RRR లో ఆలియా భట్ అని ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది. హీరోయిన్ సార్, మెయిన్ హీరోయిన్ సార్, హీరోయిన్ కాదు సపోర్టింగ్ క్యారెక్టర్. ఐ థింక్ 3 సార్లు కనిపిస్తుంది అమ్మాయి, 3 సార్లు కనిపిస్తుంది, ఒకసారి డైలాగ్ చెప్తుంది, కానీ 33 పబ్లిసిటీ ప్రెస్ మీట్లకు వచ్చింది అమ్మాయి. హైయెస్ట్ ఈ మొత్తం ప్రపంచంలో హైయెస్ట్ కష్టపడ్డది అమ్మాయి ఈ సినిమాకు, ఎందుకంటే 2 సార్లు ప్రెస్ మీట్కి వచ్చింది అమ్మాయి. అంటే నేను జనాలు నన్ను మాట్లాడితే ఇంత ధైర్యంగా ఇలా చెప్తాను నేను. ఈ వీడియో నేను 6 సంవత్సరాల కింద చెప్పినటువంటి వీడియో, కానీ 3RRR సూపర్ హిట్ కదా. ఇప్పుడు నేను అదే నేను ఎగ్జాక్ట్ అదే మాట్లాడుతున్నా. సో సినిమా ఎలా ఉన్నది అనేది మనకు అనవసరము, హిట్ అయిందా లేదా అనేది ముఖ్యము. అది రాజమౌళి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. రైట్, రాజమౌళి జాతకం అలా ఉంది అదే చెప్తున్నా కదా. రాజమౌళి జాతకము ఆయన 10 పైసల సినిమా తీస్తే రూపాయి హిట్ అవుతుంది, అది ఆయన జాతకంలోనే ఉంది. ఇదే సినిమా వేరే డైరెక్టర్ తీసి ఉంటే ఆ పరిస్థితి ఏందో, దాని కథ ఏందో, అసలు ఆ 2000 రూపాయలు టికెట్ పెంచినా పెంచకపోవునా అది చాలా పెద్ద లెక్కలండి అదంతా. రెండవది రాజమౌళి సినిమా తీస్తే రాజమౌళికి బాగుంటుంది, డబ్బులు వస్తాయి, ప్రొడ్యూసర్కు డబ్బులు వస్తాయి, మరి హీరో పరిస్థితి ఏందండి? సునీల్ అనే వ్యక్తి కనిపిస్తలేడు, చాలా మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే పరిస్థితికి వచ్చిండు అలా వైకుంఠపురం నుండి. మరి ఇక ప్రభాస్ అనే పెద్ద హీరో చాలా పాన్ ఇండియా స్టార్, లాస్ట్కి ఇప్పుడు పాన్ విలేజ్ స్టార్ కిందకి వచ్చేసింది పరిస్థితి రాధేశ్యామ్ నుండి. అంటే ఇంతకుముందు మాట్లాడుకున్న షష్టాష్టకాలు అన్నాం కదా, ఆ షష్టాష్టకాల కాంబినేషన్లో రాజమౌళితో సినిమా తీసేవాళ్ళు అందరూ షష్టాష్టకాలే. అంటే రాజమౌళితో సినిమా తీసేవాళ్ళు రాజమౌళి కుంభం, సో సింహరాశి హీరో. ఇప్పుడు ఎగ్జాంపుల్ తులా వృచ్చికం ధనుసు మకరం కుంభం, దీన్ని 9:5 అంటారు. 9:5 అంటే రాజమౌళి జాతకము ప్రభాస్ జాతకాన్ని తీసుకుంటే 9:5 అంటాం. ఓకే, అంటే ఒక రాశి నుండి ఇంకో రాశికి 9, ఇంకో రాశి నుండి ఒక రాశికి 5, దీన్ని 9:5 అంటాం. దీని రిజల్ట్ అనేది కనుక తీసుకుంటే చాలా బ్లెండర్గా రాజమౌళి కంటే కూడా ప్రభాస్ మీద చాలా ఎఫెక్ట్ పడ్డది. సో ఆ సినిమా బాహుబలి తర్వాత ప్రభాస్ ఒక 100 అంతస్తుల బిల్డింగ్ నుంచి పడిపోతే ఎలా ఉందో అలా ఉంది. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది ప్రభాస్ది, ఇంకొక 2-3 సంవత్సరాల పాటు ప్రభాస్ జాతకం అంతే. సో ప్రభాస్తో సినిమాలు తీసే వాళ్ళందరూ చెక్ చేసుకోవాల్సిందే జ్యోతిషం, వాళ్ళ ప్రొడ్యూసర్లు. అలాగే రాజమౌళి సినిమా తీస్తే రాజమౌళితో సినిమా తీసినటువంటి హీరోలు కూడా తర్వాత జ్యోతిషాన్ని చెక్ చేసుకోవాలి. అంటే సినిమా హిట్ అవుతుంది కరెక్టే, కానీ తర్వాత ఏంటి పరిస్థితి భగవంతునికి తెలుసు. నెక్స్ట్ మహేష్ బాబుతో సినిమా అంటున్నారు ఉందని అండి, ఎవరైతే ఉంది ఇప్పుడు ఇక్కడ ఎవరైనా సరే. ఇప్పుడు నాకు జాతకం, ఇప్పుడు వ్యక్తిగతంగా బాధపడే వాళ్ళ గురించి నేను మాట్లాడా, కానీ ఒక వ్యక్తి వల్ల వేరే వాళ్ళు బాధపడుతున్నారంటే మాట్లాడతా. అంటే ఉదాహరణ ఇప్పుడు మినిస్టర్ ఎవరికి వస్తుంది వస్తలేదంటే నేను చెప్పా, ఎందుకంటే వాళ్ళు బాధపడతారు. కానీ ఒక హీరోతోని సినిమా తీసే ప్రొడ్యూసర్లు, ఒక హీరోతోని ఒక డైరెక్టర్తో సినిమా తీసే హీరో, వాళ్ళ గురించి నేను మాట్లాడాలా? ఎందుకంటే రాజమౌళి సినిమా తీసే వాళ్ళల్లో ఎక్కువ మంది సింహరాశికి సంబంధించిన జాతకులు. ఓకే, ఎందుకు అంటే ఒక రానా సింహరాశి, ఒక మహేష్ బాబు సింహరాశి, ఒక జూనియర్ ఎన్టీఆర్ సింహరాశి, ఒక్క ఇండ ఈయన ఒక్కడు మాత్రమే వృషభ రాశి, ఎవరు రామ్ చరణ్. రైట్, సో ఇక్కడ పర్లేదు రామ్ చరణ్ కు పర్వాలేదు అంటే అదే చెప్తున్నా. రా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తుందో లేదో, వృషభ రాశి గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమన్నాము అంటే
ఒక్కసారి మాయా ప్రపంచంలాగా కనిపిస్తుంది మీ జీవితము, సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే తల్లికి సంబంధించి సంతానానికి సంబంధించిన సమస్యలు వస్తాయని మాట్లాడుకున్నాం. సో దాంట్లో రామ్ చరణ్ ఉన్నాడు. సో రామ్ చరణ్ జాతకంలో ఇప్పుడు వచ్చినటువంటి ఫెయిత్, ఇప్పుడు వచ్చినటువంటి హడావిడి ఇదంతా కూడా రాహు వల్ల వచ్చింది. అంటే రాహు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. రాహు ఎప్పుడే కానీ ఏం చేస్తాడంటే అక్కడ 10 పైసలు ఉంటే 100 రూపాయలు ఇస్తాడు, ఇచ్చి మళ్ళీ టక్కును లాక్కుంటాడు. సో ఏదైతే ప్రభాస్ దగ్గర లాక్కున్నాడో అదే పరిస్థితి ఇప్పుడు రానాకు వచ్చింది. అంటే ఇది ఏదో నా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్ కాదు, ఇదంతా కూడా జాతకపరమైనటువంటి విశ్లేషణ. అంటే చాలా మంది నన్ను విమర్శిస్తారు, మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను చెప్పిన జాతకం 2014 ఐ థింక్ 15 చెప్పిన ఇది. సో దీన్ని నన్ను తిడుతూ పెట్టారు ఇక్కడ ఎవరో, ఇది నాది కాదు ఇది ఈ చార్ట్, అందుకనే మీకు చూపించాలని పెట్టిన ఇది. వాడు ఏమంటాడంటే నన్ను విమర్శిస్తూ పెట్టాడు ఇక్కడ, ఇక్కడ వీనస్ ఈజ్ నాట్ పాజిటివ్ అంటే నేను చెప్పింది తప్పు అని పెట్టాడు అక్కడ. ఇది నేను పెట్టుకుంది కాదు, జస్ట్ నేను జాతకం మాత్రమే పెట్టినా, నేను రాసిన చార్ట్ లో ఎస్ఎస్ ఇది వాడు సపరేట్ చేసి యూట్యూబ్ లో నన్ను అమరాభూతులు తిడుతూ పెట్టిండు. నేను ఒక పాయింట్ తప్పు చెప్పినా, రాజమౌళి జాతకంలో ఆయన తీసిన దానికి 10 పైసలకు 100 పైసలు వస్తుంది రిజల్ట్ అని చెప్పి చెప్పిన, పర్ఫెక్ట్ గా చెప్పిన, నేను విశ్లేషించి లగ్నాథ్ విశ్లేషించి చెప్పిన. అంటే ఇలాంటి విశ్లేషణలు ఇలాంటి కువిమర్శలు చేస్తారు మనల్ని, ఎందుకు అంటే వాళ్లకు ఆయన మీద ఉన్న ప్రేమతోనే మనల్ని తిడతారు ఇట్లా.